ప్రార్థించుకుందండి. ప్రియ పరలోకమందుని మా తండ్రి, ఒక మధ్యాహ్న సమయంలో జ్ఞానమైన మాటలు నేర్చుకుందాం అనే ఉద్దేశంతో అక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు అంటే సరి చేసుకుని నువ్వు ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఎప్పుడైనా ప్రతిపెట్టుకు తెచ్చేయమని క్రీస్తునామాని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఒక 15 నిమిషాలు యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పేసి నేను సమయాన్ని వాళ్ళిద్దరికి ఇచ్చేస్తానండి. మానవుని శరీరం నుంచి బయటకు వచ్చే ప్రతిదీ కూడా మనం కానీ ఇతరులను కానీ దేన్నైనా సరే అసహించుకుంటామండి. ఈరోజు మనకి అసలు గాలి దోమతోనే చెమట పడుతుంది. మన చెమట మనకే అసహ్యమే, పక్క వాళ్ళకు కూడా అసహ్యం. మానవ శరీరంలో నుంచి వచ్చే రంధ్రాల్లో నుంచి ఏ పెద్ద పదార్థం వచ్చినప్పటికీ దాన్ని ఏం చేస్తామంటే మనము అసహించుకుంటాం, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా అసహించుకుంటారు. మీ అందరికీ తెలుసు ఇది. దీని గురించి మళ్ళీ వివరంగా మీకు చెప్పని అవసరం లేదు. ఏం చేస్తాం, వెంటనే మనకు అసహ్యంగా ఉన్నప్పుడు వెంటనే స్నానం చేస్తాం. పక్కవాడు చెప్పినా ఆడిక మన గురించి అసహ్యంగా ఉందని చెప్పినా మనం వెళ్ళి స్నానం చేయండి. వెంటనే ఏం చేస్తాము అంటే శుభ్రం చేస్తాం. అది ముక్కు ద్వారా, చెవుల ద్వారా, కళ్ళ ద్వారా, నోటి ద్వారా, మిగిలిన భాగాల ద్వారా వచ్చే ప్రతిదీ కూడా మనిషి అసహించుకుంటున్నాడు. మనతో పాటు ఇతరులు కూడా దాన్ని అసహించుకుంటున్నారు. అసహించుకుంటున్నారు, వెంటనే శుభ్రం చేసుకుంటున్నారు. మానవ శరీరం నుంచి వచ్చే ప్రతీదీ కూడా ఏం చేస్తున్నాము అంటే అయిష్టపడుతున్నాం మనం కానీ ఇతరులను కానీ. ఒక్కదానిని మాత్రం అందరూ ఇష్టపడతామండి, అదేంటో చెప్పాలి మీరు. మానవ శరీరం నుంచి వచ్చే ప్రతిదాన్ని అయిష్టపడతాం మనం కానీ ఇతరులు కానీ, కానీ ఒక్కదాన్ని మాత్రం మనిషి ఇష్టపడతాడు. నాగలక్ష్మి అందం అంటుంది. మానవ శరీరం నుంచి వచ్చేదండి ఒక్క మాట ఉందో చూసారా, మాటను అందరు ఇష్టపడతారండి. శరీరం నుంచి ఏన్ని ఇష్టపడరు, మనమే ఇష్టపడరు, ఇతరులు కూడా ఇష్టపడరు. చాలా అసహ్యంగా ఉంటాయి. చెమట వాసన ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు. అలాగే మిగిలిన భాగాల నుంచి వచ్చే పదార్థాలు కూడా అలాగే ఉంటాయి. కానీ నోటిలో నుంచి వచ్చే మాట అందరు ఇష్టపడతారు. మనం పక్కవాడితో మాట్లాడే మాటను బట్టి మన వాడు ఇష్టపడతాడు, మనం మాట్లాడే మాటను బట్టి అయిష్టపడతాడు కూడా. అయిష్టపడినప్పటికీ మనం మాట ద్వారా ఏం చేయొచ్చు అంటే వాడిని ఇష్టంగా అనేది మార్చుకోవచ్చు. ఎంత తీయగా మాట్లాడితే అంతగా ఇష్టపడతారు. మాటలతో జీవితాన్ని నిలబెట్టవచ్చు, కోల్చవచ్చు. మాటలతో ఉత్సాహపరచవచ్చు, నిరుత్సాహపరచవచ్చు. మాటతో మనసు విరగొట్టవచ్చు, నిలబెట్టవచ్చు. మాటతో కలపవచ్చు, విడగొట్టవచ్చు. మన మాట మంచిగా ఉంటే మనల్ని అందరూ ఏమంటారు అంటే మంచివాళ్ళని అంటారు. కాబట్టి మనం ఆస్తులు పంచక్కర్లేదు, ఏమీ పంచక్కర్లేదు, కానీ మన మంచి మాటలు నలుగురికి పంచితే చాలండి. ఈ మాటలు అందరికీ పంచాలనే ఉద్దేశంతోనే మనం అందరూ ఏం చేసాము అంటే ఒక యూట్యూబ్ ఛానల్ అనేది గత 2018 ఆగస్టులో స్టార్ట్ చేసామండి. 2019 ఆగస్టు ఒక సంవత్సరం అయింది. 2020 ఆగస్టుతో 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇది 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మనం మాట్లాడిన ప్రతి ప్రసంగం కూడా దాంట్లో ఉందండి. నేను చెప్పినట్లు మొత్తం 6 ప్రసంగాలు మిస్ అయిపోయినాయి. అంటే ఈ ట్యాబ్లో నుంచి ఫోన్లోకి వేసి, ఫోన్లో నుంచి యూట్యూబ్లోకి వేసేటప్పుడు ఫెయిల్ అయిపోయి, హరిబాబు చెప్పినట్లు 2 మిస్ అయినాయి, సురేశ్వర గారు చెప్పినట్లు 1 మిస్ అయింది, మిగిలిన వాళ్ళందరూ మీరు చెప్పినవన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయండి. మొన్న ఆదివారం మీ హరిబాబు చెప్పాడు విన్నారు కదా, మనలో ఎవరు గొప్ప. మరి మొన్న పెట్టిన వీడియోల్లో కావ్య మెసేజ్ని ఎక్కువ మంది చూశారండి. నెక్స్ట్ నుంచి కావ్య మెసేజ్ పెడతా మానేద్దామా? నాగలక్ష్మి, హరిబాబు, రాజేష్ వాళ్ళు చెప్పినప్పుడు పెడితే ఎక్కువ మంది నాగలక్ష్మి నుంచి వస్తారు. హరిబాబు దినాది పెడితే హరిబాబు ఎక్కువ మంది వస్తారు. అర్థమవుతుందండి. ఈ యూట్యూబ్లో ఉన్న మైనస్ ఏంటంటే ఆడియో మాత్రం మంచి పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ వీడియో కొంచెం క్లారిటీ రాదండి. దానికి కెమెరా కూడా తీసుకుందాం చూసాం, 15,000 అయితే తీసుకుందాం చూసా, కానీ 30,000 స్టార్టింగ్ అంటండి. 30 నుంచి 40,000 వరకు ఉంటుందంట. 30,000 స్టార్టింగ్ తీసుకుంటేనే క్లారిటీ అనేది వస్తుంది. మనకు అంత అవసరం లేదు కదా అని అలాగే డెలి చేయడం అనేది జరుగుతుంది.
మీరు ఎంత టాలెంట్గా చెప్పగలరు అంత టాలెంట్గా చక్కగా చెప్పండి. నేను చక్కగా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ అనేది నేను చేస్తాను. మీకు దీనికి చిన్న ఉపమానం చెప్తానండి. కారు ఓనర్ ఉన్నాడు, టౌన్కి సంబంధించిన అబ్బాయి. ఒక పల్లెటూరులో ఆఫీస్ వర్క్ మీద వెళ్ళవలసి వచ్చి పల్లెటూరు రోడ్లు ఎలా ఉంటాయి మీ అందరికీ తెలుసు, వర్షాకాలం ఎలా ఉంటుంది ఇంకా తెలుసు. కారు ఊరు మధ్యలోకి వచ్చిన తర్వాత కారు ఏమైందంటే దిగబడిపోయిందండి. ఎంత ప్రయత్నించినా వెళ్ళట్లేక ఏం చేశాయంటే కారు ఓనర్ కిందకి దిగి తోశాడు, నెట్టాడు, ఒళ్ళంతా బురదైంది, బట్టలంతా బురదైంది, చెప్పులంతా బురదైంది, కాళ్ళంతా బురదైంది, మళ్ళీ కారు ఎక్కాడు, మళ్ళీ లేట్ చేశాడు. కారుకి బురదైంది కానీ బండించి కూడా కదల్లా. ఈ లోపల ఒక రైతు దగ్గరికి వచ్చి, నా దగ్గర మంచి ఎద్దు ఉందండి, మీరేం కంగారు పడద్దు, లాగేద్దాం అన్నాడు. అప్పటి వరకు లేని ఊపు ఆడన్న ఒక్క మాటకి ఏమొచ్చిందంటే, అమ్మాయి కారు బయటకు వచ్చేస్తుందని ఆనందం వచ్చింది. కాసేపటికి బాగా ముసలిది అయిపోయిన ఎద్దును ఉదాహరణ తీసుకొచ్చాడు. ఇదేంటి ఎద్దును తీసుకొస్తాను లాగేద్దాం అన్నాడు. తీరా చూస్తే ముసలి ఎద్దును తీసుకొస్తున్నాడు అనుకున్నాడు. ముసలిద్దుని దానికి తాడేసి కట్టి దీని పేరేంటనుకున్నారన్నాడు. ఏంటన్నాడు, రాజు అన్నాడు. రాజు అయితే ఏమైంది, భూజు అయితే ఏమైంది, నాకు కారు లాగడం కావాలి నువ్వు అన్నాడు. తర్వాత తాడి కట్టాడు, దీనికి కట్టాడు, మొత్తం గట్టి కట్టి గట్టిగా దబ్బేసి, అరే రాజు, రవి, రాము, రాంబాబు, లాగండి రా అన్నాడు. అంట లాగండి రా అనగానే అది ఊపు అందుకుని లాగేసింది, కారు బయటకు వచ్చేసింది. తీరా అంత బయటకు వచ్చిన తర్వాత కట్లన్నీ ఓడదీస్తుంటే ఆ ఎద్దు అనేది కళ్ళు లేని ఎద్దు అండి. కళ్ళు లేని ఎద్దు ఎలా లాగింది, ముసలి ఎద్దు ఎలా లాగింది అంటే వాడు మాట ద్వారా కూపించాడు. ఏమనంటే, వాడి పేరు రాజో, నీతో పాటు నలుగురు రాగుతున్నారా, నువ్వు కూడా లాగు అనేప్పటికీ ఏమైందంటే కారణం అది లాగిస్తుంది. మన మాట అంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఉపమానం అనేది నేను చెప్పడం అనేది జరిగిందని. మన మాట చాలా పవర్ఫుల్, బ్రతికిస్తుంది, చంపేస్తుంది. కరోనా కాలంలో కూడా చూడండి, భయానికి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది అంటండి. వ్యాధితో కన్నా భయంతో చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ మంది. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి ప్రసంగం కూడా చక్కగా మీకు సంవత్సరాల తరబడి అక్కడే ఉంటుందండి. చెప్పే ప్రతి వాళ్ళు కూడా చక్కగా ఉపమానాలతో, మీకున్న టాలెంట్తో చక్కగా చెప్పండి. మీరు చెప్పిన వెంటనే నేను అప్లోడ్ చేసే లింక్ని మీకు నేను పంపించేస్తున్నా. మీరు మీ ఫ్రెండ్స్కి పంపించుకోవచ్చు, స్టేటస్లో పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇద్దరులో ఎవరు చెప్తారండి, ముందు సర్వేశ్వర గారు మొదటి ప్రసంగం చెప్తారు, తర్వాత హరిబాబు రెండో మెసేజ్ చెప్తారండి. మొదటి మెసేజ్ వచ్చి సర్వేశ్వర గారు చెప్తారు, అందరూ శ్రద్ధగా వినాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.